ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి ఆశీస్సుల మధ్య ఈ రోజు ఇక్కడ అమలాపురంలో జరుపుకుంటా ఉన్నాం మన అక్క చెల్లెమ్మల సాధికారత కొరకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉంది ఎప్పుడూ కూడా నేను ఒక మాట అంటూ ఉంటా మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి ఈ రోజు అటువంటి సంతోషాన్ని చూడాలని ప్రతి ఇంట్లో కూడా అలాంటి వెలుగులే చూడాలి అని ఈ రోజు దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ రోజు అమలాపురం నుంచి ఇక్కడి నుంచి చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా విద్య సాధికారత కొరకు వారి రక్షణ కోసం చేయగలిగిన ప్రతి పని కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ అక్క చెల్లెమ్మల కోసం మహిళా పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు ముందుకు వేశాడు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున అక్క చెల్లెమ్మల కోసం ఈరోజు వారి ఆశీస్సులను కోరుతూ ఈరోజు వారికి సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం వారికి సంబంధించిన సున్నా వడ్డీ వారికి తిరిగి జమ చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి అమలాపురంలోకి రావడం జరిగింది దాదాపుగా 1.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు స్వయం సహాయక సంఘాలలో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తీసుకున్న బ్యాంకు రుణాల మీద సున్నా వడ్డీని ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వరుసగా ఈసారి ఇచ్చేదాంతో కలిపితే 4వ ఏడాది కూడా విడుదల చేస్తా ఉన్నాం ఈ రోజున 9,48,122 మంది పొదుపు సంఘాల గ్రూపులకు వాళ్ళు తీసుకున్న రుణాల మీద అక్షరాల 1,513,365 మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ వారి రుణాలను సున్నా వడ్డీగా చేరుస్తూ వారు కట్టిన రుణానికి సంబంధించిన వడ్డీని 1,354 కోట్ల రూపాయలను నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున మనం జమ చేసే ఈ 1,354 కోట్ల రూపాయలతో కూడా కలిపి ఈ 4 సంవత్సరాల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ సున్నా వడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా మాత్రమే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమం దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాను అని సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా